యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తుకాల రెండవ సోమవారము మొదటి పఠనము దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగు నుండి పదవ వచనం వరకు నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకుంటుని ప్రభువైన దేవ నీవు మహిమాన్వితుడవు నేను నిన్ను గౌరవించుచున్నాను నీవు నిబంధనమును పాటింతువు నిన్ను ప్రేమించు వారిని దయతో చూతువు నీ ఆజ్ఞలను నెరవేర్తువు మేము దుస్తులమై పాపములు అపరాధములు చేసితిమి మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాణి నుండి వైదొలిగితిమి నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతోనూ మా పూర్వులతోనూ మా జాతి అంతటితోనూ మాట్లాడిరి కానీ మేము వారి పలుకులను పాటింపమైతి ప్రభు నీవు ఎల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు కానీ మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకుంటేమి యుదియాలోనూ ఎరుషులేమునను వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దేశములకును దగ్గర దేశములకును చెల్లాచెదురు చేసిన వారికి ఈ అవమానమే చెల్లును ప్రభు మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి మేము నీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి మా ప్రభుడైన దేవ నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలేనని కోరితివి కానీ మేము నీ మాట వినమైతిమి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు మీ వలె మీరును కనికరము గలవారై ఉండు పరులను గూర్చి మీరు చేయకుడు మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు పరులను ఖండింపకుడు అప్పుడు మీరును ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడుదురు పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకును కొలవబడును అని ఏసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక